వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి దంపతులు ఈ రోజు శ్రావణ మాసం చివరి మంగళవారం కావడంతో అమ్మవారిని శాకంబరి అలంకారంలో పూజలు నిర్వహించారు. ఈ పూజలకు ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే హరి రాజశేఖర్ రెడ్డి దంపతులతో పాటు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సాయం అందిస్తానని తెలియజేశారు. ఇవాళ శ్రావణ మాస సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులందరికీ, అది కూడా నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు సురేష్ అన్న, మళ్ళీ జగదీష్ అన్న ఎప్పటి నుంచో చెప్తున్నారు వచ్చి, అంటే మమతను కూడా తీసుకొని వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి అని. నేను కొంచెం ఈ వారం 10 రోజులు అన్ని కొన్ని ఇష్యూస్ ఉండే, అవన్నీ ఆ ఇష్యూస్ వల్ల రాలేకపోయాను. ఇవాళ లాస్ట్ ట్యూస్డే పెద్ద ఎత్తున పూజ జరుగుతుంది, ఇక్కడ రావాలి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి అని చెప్తే, ఇక ఇద్దరం కలిసి కూడా అమ్మవారి ఆశీర్వాదాని కోసం వచ్చినాం. ఈ అన్నిటికీ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నారో, అమ్మవారి సింహాసనం కోసం ఏదైతే మీ అందరి తరఫున కంట్రిబ్యూషన్ ఉంటుందో, అదేవిధంగా నా తరఫు నుంచి కూడా నేను కూడా 1 కిలో వెళ్ళి నేను కూడా స్పాన్సర్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు అన్ని రకాలుగా సహకరిస్తూ నన్ను నడిపిస్తున్న మా మమత గారికి చెప్తాను, ఇవ్వాలి కదమ్మా, కరెక్టే చెప్తున్నారు. అది మళ్ళీ నేనేస్తే ఆమె వాళ్ళు ఇంటికి పోయినాక నన్ను చెప్తూనే ఉంటారు, అక్కడి నుంచే తీసుకున్నారు. సో మమత 1 కిలో అమ్మవారికి మన తరఫున నువ్వు కూడా ఇచ్చి, 2 కిలో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా సురేష్ అన్న, మళ్ళీ మా అక్క కూడా చెప్పిండ్రు, అదొకటి మా అమ్మగారి పేరు మీద అరుంధతి హాస్పిటల్ అని నడిపిస్తున్నాం అమ్మ. సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవన్నీ జరిసే పక్కన పెడితే మా అమ్మకు ఒక మాట ఇచ్చా, అంటే అమ్మ పేరు మీద నీ పేరు మీద పెడతా అంటే ఆమె ఒక మాట తీసుకుంది, నువ్వు అక్కడ రూపాయి వసూలు చెయ్యా అంటేనే నా పేరు పెట్టు, లేకపోతే నా పేరు పెట్టొద్దు అంటే ఆమె పేరు మీద హాస్పిటల్ స్టార్ట్ చేశాము. గత 3 సంవత్సరాల నుంచి గుండె ఆపరేషన్ కానీ, పెద్ద ఆపరేషన్ కానీ, ఇంకా కిడ్నీ ఆపరేషన్లు, ఇటువంటి ఎన్నో రకాల ఆపరేషన్లను అక్కడ పూర్తిగా ఉచితంగా చేయిస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఒక అంబులెన్స్ సర్వీస్ని కూడా స్టార్ట్ చేసి ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎంఆర్ఐ పరీక్ష లాంటిది కూడా అక్కడ ఫ్రీగా జరుగుతుంది. కాబట్టి మీరు, నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు పార్ట్నర్స్ కూడా సేట్లే ఉన్నారమ్మ, వైశ్యులతోటే నాకు పార్ట్నర్షిప్. నేను చిన్నప్పుడు మా నాన్న చెప్తుండే, నువ్వు ఏదైనా పని నేర్చుకోవాలా, నువ్వు ఒక గొప్పవాడివి కావాలంటే ఒక వయస్సులతో ఒక పార్ట్నర్షిప్ పెట్టు, నువ్వు తప్పకుండా బిజినెస్ పద్ధతులు అన్ని కూడా నీకు వంటపడతాయి అని చెప్తే, నాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందమ్మా, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లో నాకు వయస్సులతోటే పార్ట్నర్షిప్ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున అది ఒక ఇండియాలోనే ఒక టాప్ 200 ఇన్స్టిట్యూట్ లో అదొకటి. సో వాళ్ళతోటి నాకు పూర్తి సహాయ సహకారాలు అన్ని నేను ముందుకెళ్తున్నాను. సో మీతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. నాకు చెప్తే నాకు అందులో ఒక పార్ట్నర్ చెప్తుండే, నేను ఏం చేస్తుండే, ఏదైనా ఆఫీస్లో కూర్చొని భోజనం తెప్పించుకున్నప్పుడు ఇంత పచ్చడి కూర చారు ఇవన్నీ పెడుతుండే కదా, నేను అన్ని మిక్స్ చేసి తినే అలవాటు నాకు ఉంటుంది. ఆఫ్చార్లో ఆయన తిడుతుండే, ఏమంటుండే అంటే మా దాంట్లో ఈజీగా గుర్తుపట్టేస్తారు నువ్వు వయస్సులవా కాదా అనేది, తినే తరికతోటి చెప్పేస్తాం మేము అని చెప్తుండే ఆయన. అది ఏంటంటే ఫస్ట్ ఇంత కారం పొడితోటి, అదే పొడి పొడులతోటి, తర్వాత ఇంత పచ్చడితోటి.